extramarital breaking news chustunnam chittur jilla gangadhara nellore lo darunam jarigindi 7 adugulu nadichi kattukunna bharyanu toli roju atyanta paasavikanga blade tho daadi chesadu gangadhara nellore ku chendina rajesh ane yuvakudiki sailaja ane yuvathito vivaham jarigindi toli roju blade tho daadi chesi teevranga gaayapadichadu ee ghatanalo teevranga gaayapadina sailajanu prabhutva aspatriki taralinchi chikitsa andistunnaru రైట్ ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు మూర్తి అసలు ఏం జరిగింది రాజేష్ కట్టుకున్న మొగుడే ఆమె పాలిక చాలా పైశాచికంగా వ్యవహరించాడు పెళ్ళైన మొదటి రాత్రి ఏదైతే తన యొక్క భర్త పైశాచికత్వాన్ని తట్టుకోలేనటువంటి ఆ బాధితురాలు తల్లిదండ్రులు చెప్పుకోలేక చాలా ఇబ్బందులు పడింది ప్రధానంగా ఏదైతే చిత్తూరు జిల్లా జీడినెల్లూరు కేంద్రంలో జరిగినటువంటి ఈ యొక్క ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది శారీస్ భర్త రాజేష్ యొక్క అకృత్యాలకు ఆ నవవధువు శైలజ ఆసుపత్రి పాలైంది ఏదైతే మొదటి రాత్రి తన నపుంసకత్వాన్ని కప్పుపుచ్చుకునేందుకు భార్య శైలజ పైన ఐశాచికంగా బ్లేడ్ తో దాడి చేసి కత్తితో ఆమెతో దాట్లు పెట్టి ఆమెను ఆసుపత్రి పాలు చేశాడు ఈ నేపథ్యంలోనే తన యొక్క నపుంసకత్వాన్ని చెప్పిందన్నటువంటి అక్కతో తన భార్య శైలజను ఈ విధంగా ఆయన దాట్లు పెట్టి ఆమెను ఆసుపత్రి పాలు చేశాడు ఈ యొక్క ఘటనతో ఒక్కసారిగా నిశ్చేతులైనటువంటి కుటుంబ సభ్యులు ఆమెను ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది ఏదైతే భర్త రాజేష్ ఓవైపు ఒక సభ్య సమాజంలో ఉన్నతమైనటువంటి టీచర్ గా పనిచేస్తున్నటువంటి రాజేష్ తన యొక్క భార్య పైన ప్రవర్తించిన తీరుకు పలు విమర్శలు దారిస్తోంది ఏదైతే తన యొక్క భార్య పైన అనుమానంతో ఇలాంటి పనులు చేశాడా లేకుంటే వేరే విధంగా ఆయనటువంటి కారణాలతో ఈ దారుణానికి పాల్పడ్డాడని చెప్పేసి ఆమె అతని కుటుంబ సభ్యులు ఆందో ఆలోచిస్తున్నారు ఈ నేపథ్యంలోనే తనకున్నటువంటి నపుంసకత్వాన్ని తప్పుపుచ్చుకునేందుకే శైలజ పైన ఈ విధమైనటువంటి దాడి చేశారని చెప్పి బాధితురాలు చెప్పడంతో ఒక్కసారిగా ఆ రాజేష్ తల్లిదండ్రులు కూడా షాకం గురయ్యారు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బాధితురాలు శైలజకు సంబంధించిన తల్లిదండ్రులు రాజేష్ జీడినెల్లూరు పోలీస్ స్టేషన్ కు అప్పగించడం జరిగింది అయితే మూర్తి క్రమంగా ఇలా జరుగుతున్న నేపథ్యంలో రాజేష్ తల్లిదండ్రుల వెర్షన్ ఎలా ఉంది అంటే ఇలాంటి ముందు ఇలా ఎలా ప్రవర్తించేవాడు లేకపోతే రాజేష్ కి పెళ్లి చేయాలనుకున్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఏమి వాళ్ళ ముందు కనిపించలేదా రాజేష్ మానసిక పరిస్థితి పట్ల వాళ్ళ తల్లిదండ్రులు ఎలా స్పందిస్తున్నారు అంటే ప్రధానంగా రాజేష్ యొక్క తల్లిదండ్రులు ఈ విషయం ముందుగా తెలిసినప్పటికీ కూడా తన కుమారుడు యొక్క లోపాన్ని వాళ్ళు లోపల దాచిపెట్టి మోసాన్ని పైగా ఈ పెళ్లి చేశారనేది తెలుస్తోంది ఇప్పటికే ఏదైతే తల్లి శైలజ బంధువులు ఇటు శైలజ తల్లిదండ్రులు కూడా తన కుమారుడు నపుంచుకురాని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఆ లోపాన్ని కప్పుకూర్చి తమ కూతురు జీవితాన్ని నాశనం చేశారంటూ అతను యాక్సెప్ట్ చేస్తున్నారు శైలజ ఏదైతే తీవ్రంగా గాయపడిన తర్వాత వారంతా గాయపడిన తర్వాత కానీ ఈ యొక్క విషయం బయటకు తిరిగి రాలేదు ఏదైతే ఫస్ట్ నైట్ ఏదైతే ఫస్ట్ నైట్ ని కాలరాత్రిగా చేసినటువంటి రాజేష్ యొక్క తీరు పైన పలు అనుమానాలు ముందుగా వ్యక్తం చేసినప్పటికీ ఒక్కసారిగా శైలజ తన యొక్క రక్తం గాయాలతో ఫస్ట్ నైట్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా తల్లిదండ్రులు శైలజ తల్లిదండ్రులు షాక్ గురయ్యారు ఏదైనా విషయం ఉంటే ముందుగా చెప్పుకుంటే బాధపడే వాళ్ళం పక్కగా వాళ్ళం కానీ తన కూతురు జీవితాన్ని నాశనం చేశారు పెళ్ళైన మొదటి రాత్రి తన కూతురు ఈ యొక్క జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులు చెప్పిందన్నటువంటి అక్కతోటే ఒక్కసారిగా ఆమె పైన తన పైశాచికత్వాన్ని శారీజాన్ని చూపించినటువంటి రాజేష్ బ్లేడ్ తో దాట్లు పెట్టి చెప్పరాని భాషలో వాస్తవాన్ని చెప్పాలంటే ఆమెకు సంబంధించినటువంటి మర్మాంగాల పైన నీటి పైన కూడా ఆయన గాట్లు పెట్టి చాలా పైశాచికంగా వ్యవహరించారని చెప్పి మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఈ విషయం అతను నపుంసకుడన్న విషయం ఆమె అతని తల్లిదండ్రులకు తెలిసినప్పటికీ కూడా ఆ లోపాన్ని కప్పుకుచ్చి శైలజతో ఈ యొక్క వివాహం జరిపించారు ఈ యొక్క ఈ అంశానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు అతను రాజేష్ ను అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు ఈ యొక్క సంఘటన పైన కేసు నమోదు చేశారు గోపి రైట్ థ్యాంక్ యూ మూర్తి